ఆశీర్వదించమండి. దేవుని మందిరంలో ఖర్చు అంటే సామాన్యం అనుకున్నారు మీరు ఏంటి, ఇది ఒకరు పోతే 1000 రూపాయలు అవుద్ది, అది ఒకరు పోతే 1500 అవుద్ది, ఈ విధంగా ఒక కరెంట్ బల్బ్ పోతే 40 రూపాయలు అవుద్ది. ఈ విధంగా మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద. మీ ఇంట్లో ఎంత మెయింటెనెన్స్ ఉంది? ఒక గింట్లో ఎంతండి? ఒక గింట్లో నెలకి 8000 అవుతాయి, 5000 అవుతాయి. అంటే 5000 సంపాదిస్తున్నాను అనమాట, 5000 ఖర్చు అవుతుంది. 5000లో దాంట్లో దేవుని పైసలు ఏమంటాయి? 500 అండి. ఈ విధంగా మనము దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు, దేవుని విధానాల కొరకు, దేవుని సేవకుల కొరకు ఈ విధంగా మనం సమర్పణ చేసినట్లయితే ఆటోమేటిక్గా పెరుగుతారు, దీవించబడతారు. ఒకసారి మన ఇతర దేశానికి ఒక ఆయన వచ్చాడు, ఆనంద గారికి వెళ్ళాము. ఆమె ఏం చేసిందంటే పాలు ఇచ్చి, అయ్యా మా గేదెల గురించి ప్రార్థన చేయరా, ఏమి చేయి ఆ పాలు ఇచ్చి, పాలు ఇచ్చి మా గేదెల గురించి ప్రార్థన చేయాలండి. ఆయన అన్నాడు, అమ్మా పాలు తాగి ప్రార్థన చేయాలి, ఆ పాలు నేను తాగేసా ఆ గేదెలు తీసుకుంటున్నాడు. సోదరా కాబట్టి ఇచ్చిన తర్వాత మనం అయ్యో ప్రార్థన చేయలేదే అనుకుంటాం, కానీ మీరు ఇస్తేనే దీవించబడతారు. ఆ తర్వాత తప్పనిసరిగా ప్రార్థన ఇవ్వండి. అది పిల్లగా ఇక్కడ దేవుడు యొక్క ఇష్టం మనం జ్ఞాపకం చేసుకోవాలి. హబక్కు భక్తుడు దేవా, నిన్ను కూర్చున్న వార్త నేను భయపడుతున్నాను. ఆ భయం ఎంతమందికి ఉన్నదో